కవితలు రాసి ఉంచినావు, ఓదార్పువైనా చెంత నీవే ఉండినావు. నా కన్నీరు నీ కవితలు రాసి ఉంచినావు. ఏమి అద్భుత ప్రేమయా, ఏ రీతి పాడనయా. నీవే నా మార్గము, నీవే నా జీవము, నీవే నా గమ్యము, నీవే నా సర్వము. నా మనసు తీర నిన్ను పాడి పొగడిన దేవా, నీ దయలు నీ కృపలు కాచితివి గత కాలము. మంచి పాట పాడి వినిపించిన యూత్ వారికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే మన మధ్య అగత్యపాలెం సిఆర్ గారు, రతన్రాజు గారు దయతో వేదిక మీదకి రావాల్సిందిగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేకమైన సమయంలో కప్పల సురేష్ గారు, మాజీ సెక్రటరీ గారు, త్వరగా రావాలి. నెక్స్ట్ విజయలక్ష్మి గారండి, పల్లవి శరణం.
నెక్స్ట్ నెక్స్ట్ కుదిరిగా ఇక్కడ కూర్చో. దయతో గమనించండి, మావురుండు సిఆర్ గారు పొంతకాని ఆనందకుమ గారు దయతో వేదిక మీదకి రావాల్సిందిగా ప్రభునామం వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. కాకిని పంపించాడు అది తిరుగుతూ ఉంది, పావురమును పంపించాడు అది తిరిగొచ్చింది. కాకిని పంపించాడు అది తిరుగుతూ ఉంది, పావురమును పంపించాడు అది తిరిగొచ్చింది. ఈ మనిషిని తిరుగురమ్మని ఆ దేవుడు పంపాడు. ఈ లోకమే చూసి నిజమని మాయల పడ్డాడు. దేవుడు లేడని అనుకుని బ్రతుకుతున్నావు, ఆ దేవుడు నాతో పిలిస్తే రాకున్నావు. దేవుడు లేడని అనుకుని బ్రతుకుతున్నావు, ఆ దేవుడు నాతో పిలిస్తే రాకున్నావు. వాడలోకి చేరింది ఆ దేవుని కుటుంబమే, నీటిలోనే మునిగిపోయింది.
నాటుచు ఉంటున్నావు. పెళ్ళి చేసుకుని పెంచాలని అని అంటున్నావు. నారు నాటుచు ఇల్లు కట్టుకుని ఉంటున్నావు. పెళ్ళి చేసుకుని పెంచాలని అని అంటున్నావు. నిన్ను రమ్మని అతను పిలిస్తే నువ్వు కాదంటున్నావు. ఆ దేవుడే నిన్ను పెంచితే పెంచలేదంటున్నావు. లోతు భార్యల అతని మాట వినుకున్నావు. మరణిస్తావని అది తెలిసిన మారుకున్నావు. లోతు భార్యల అతని మాట వినుకున్నావు. మరణిస్తావని అది తెలిసిన నమ్మకున్నావు. సువార్త సభలే దేవుని పిలుపని తెలుసుకో. నీ మరణానికి ముందు దేవుని తెలుసుకో. నోవహు కుటుంబమే వాడలోకి చేరింది. ఆ దేవుని కుటుంబమే నీటిలోనే మునిగిపోయింది. మంచిదండి, మంచి పాట పాడి వినిపించిన సురేష్ గారికి సభల తరఫున వందనాలు చెల్లిస్తా ఉన్నాను. విజయలక్ష్మి గారు, నెక్స్ట్ మావిడిగుంట వారు సిద్ధంగా ఉండాలండి. మనం అలా ఆగుతున్నాం ఆయన చెప్పి లాగా. నీ ఉంటే నాకు చాలు ఏసయ్యా, నీ ఉంటే నేను ఉంటానే సయ్యా. నీ ఉంటే నాకు చాలు ఏసయ్యా, నీ ఉంటే నేను ఉంటానే సయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. మావిడిగుంట రావాలండి. మావిడిగుంట స్త్రీల సమాజం వారు ఏమ్మా
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. వందనాలు చెల్లిస్తా ఉన్నాను. మయ్యేరుగుంట సండే స్కూల్ టీం త్వరగా రావాలి. పల్లవి శరణు, తర్వాత మయ్యేరుగుంట స్త్రీల సమాజం వారు సిద్ధంగా ఉండాలి.
మంచిది, మంచి పాట పాడి వినిపించిన సండే స్కూల్ విద్యార్థులకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. మైజేరుగుంట స్త్రీల సమాజం వారు త్వరగా రావాలండి. దయచేసి గమనించండి, ఎదర కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి. దయతో వెనుకున్న వారందరూ కూడా ముందుకు రావాలని ప్రభునామంలో వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. ముందుకు రావాలండి, అమ్మ రావాలి. పాట పాడుతుండగా ఒకసారి మీరందరూ లేచి కొంచెం ముందుకు రావాలండి. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి 396వ కీర్తన, దేవదాస పాలక రాజారావి అనే కీర్తన పాడుకుందాం. దేవదాస పాలక రాజారావి, దేవదాస పాలక మంచిదండి. మజ్జేరుగుంట స్త్రీల సమాజం వారికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో సిట్టి సిస్టర్స్
త్వరగా రావాలండి. పల్లవి అదే ఆగిపోమ్మని. నీవు తోడుండగా ఏ దిగులు నాకు లేనేలేదుగా, కృప నా తోడుండగా ఏ భయము నాకు లేనేలేదుగా, నీవు తోడుండగా ఏ దిగులు నాకు లేనేలేదుగా, కృప నా తోడుండగా ఎత్తలో దూనా పడిపోయినా పైకి గల
పాడి వినిపించిన సిస్టర్స్కి దీవెనలు అందిస్తూ ఉన్నాను. అగత్యపాలెం నుంచి యూత్ ప్రెసిడెంట్ గారు దేవా అవీన్ ప్రత్యేకమైన పాట ఆహ్వానిస్తూ ఉన్నాం. ఉన్నారండి, మంచిది. విజయరత్నం గారు చందపూర్ నుంచి వచ్చారు, వారికి ప్రత్యేకమైన పాటకి అవకాశం ఇస్తూ ఉన్నాం. ఉన్నాయి ఉన్నాయి. దయచేసి గమనించండి, వాక్య పరిచర్య నిమిత్తమై మన మధ్యకు జేమిస్ గారు వస్తూ ఉన్నారు. దయతో ఇంకా పాటలు ఉన్నాయి, దయతో క్షమించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఆరాధనకు సమయం ఇస్తూ ఉన్నాం. మనస పొందక ఇంకెన్నాళ్ళు మనసు పం
ఇంతవరకు చక్కటి పాటలతోటి దేవునామాన్ని మహిమపరిచినటువంటి విశ్వాస బృందాన్ని బట్టి ప్రభుని గణపరుస్తూ క్రీస్తు సువార్త విజ్ఞాన మహాసభ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మనందరికి కూడా విజ్ఞానాన్ని నేర్పడానికి పరిశుద్ధాత్మదేవుడు మైజర్గుంట యూత్ వారి ద్వారా ఏర్పాటు చేసినటువంటి అమూల్యమైనటువంటి సభ క్రీస్తు సువార్త విజ్ఞాన మహాసభ. వచ్చినటువంటి మనందరము ధన్యులము. ఆరాధన చేసుకుందాం. కండ్లు మూసుకోండి. అందరు కూడా ఎవరు కూడా మాట్లాడొద్దు. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మల్ని కనికరింపుము. ప్రభువా మమ్మల్ని కనికరింపుము. క్రీస్తు మమ్మల్ని కనికరింపుము. క్రీస్తు మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మల్ని కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రిని దేవుని నమ్ముచున్నాను. ఆయన యక్కుమారుడును మన ప్రభు అయిన యేసు క్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మల గర్భము ధరింపబడి కన్య అయిన మరికి పుట్టి పొంతు పిలాత అధికారం క్రింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడని అదృశ్య లోకంలోనికి దిగినని చనిపోయిన వారిలోని మూడవ దినం లేచి పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల తండ్రిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేటకక్కడ నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పొందుతాను నిత్య జీవనని నమ్ముచున్నాను. దయచేసి కూర్చుందాం. ఈ సమయంలో ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాలు చదువుకుందాం. అగర్తిపాలము, మామిడిగుంట, మైజార్గుంట సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాస బృందం వచ్చి ప్రేరేపణ కలిగిన వారు ఈ వాక్య భాగాలు చదవాలి. పాత నిబంధన లేఖన భాగము యెషయా గ్రంథము 55:6-7. అగర్తిపాలము నుండి వచ్చినటువంటి విశ్వాసుల్లో ఒకరు చదవండి. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15-17 వరకు మామిడిగుంట విశ్వాస బృందంలో ఒకరు వచ్చి చదవండి. యోహాను సువార్త 14:25-26 మైజార్గుంట విశ్వాస బృందంలో ఒకరు వచ్చి చదవాలి. అగర్తపాలెం నుండి సిఆర్ గారు రత్నరాజు గారు చదువుతారు. యెషయా గ్రంథం 55:6-7. ఈ ప్రత్యేక కుడి కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ గ్రంథముల నుంచి పరిశుద్ధ లేఖన భాగము చదువుగా విందము. యెషయా గ్రంథము 56:4-5. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకిష్టమైన వాటిని కోరుకుచున్నాను. నా నిబంధనను ఆధారము చేసుకున్న పడులను గూర్చి యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు, నా ఇంటను నా ప్రకారములను ఒక భాగముగా వారికిచ్చెదను. కొడుకులను కూతుళ్లను అని అనిపించుకున్నట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచు ఉన్నాను. ఈ వాక్యము ఇంత పర్యంతం. పత్రిక వాక్య భాగం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:17-17. మామిడిగుంట త్వరగా రండమ్మా. యోహాను సువార్త 14:25-26 మైజార్గుంట. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్య భాగము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15 ఈ విధంగా రాయి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకునుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకునుడి. దేవుడి వాక్యం. మైజార్గుంట నుంచి వచ్చినటువంటి వారు త్వరగా రావాలండి. 14 యోహాను సువార్త.
హలో. పరిశుద్ధ గ్రంథం నుంచి సువార్త పాఠ్యభాగము, యోహాను సువార్త 14:25-26 చదువుకుందామండి. నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. ఇంతటితో పర్యంతం. వాక్య భాగాలు చదివినటువంటి బిడ్డలందరినీ ప్రభు దీవించినగాక. అందరూ లేచి నిలబడి, అందరూ లేచి నిలబడి వాక్యమైన దేవుడు మనతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నటువంటి తరుణంలో క్రీస్తు సువార్త విజ్ఞాన సభలలో దైవ వర్తమానం అందించటానికి త్రియేక దేవుడి దినాన్ని దాసులైనటువంటి జేమ్స్ గారిని మన మధ్యకి రప్పించారు. మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాక్యాలు మన హృదయంలో ముద్రింపబడిలాగిన చిన్న ప్రార్థన చేసుకుని మళ్ళీ మనం సమర్పించుకుందాం. వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని, ఏ జనముకి లాగున చేసి ఉండలేదని, ఏ జనముకి లాగున చేసి ఉండలేదని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయు వాడని, గుండె చెదరిన వారిని బాగు చేయు వాడని, వారి గాయము తండియు కట్టుచున్న వాడని, వారి గాయము నందియు కట్టుచున్న వాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. సర్వశక్తి వందడానికి స్తోత్రాలు. నీ సన్నిధికి వచ్చిన బిడ్డలందరిపైన ఆత్మను కుమ్మరింపచేయండి. ఈ దినాన్ని ప్రభువా నీ దాసుని ద్వారా అందింపబడుతున్నటువంటి వర్తమానం మా హృదయం అనేటటువంటి పలకల మీద ముద్రించుకొని శాశ్వత కాలము జీవించేటటువంటి లోకం వైపు మా నడకలను కొనసాగించడానికి నీ కృపలతో నింపుతారని, ఆత్మతో అభిషేకించి నీ దాసునిపై నాయన మాకు కావలసినటువంటి వర్తమానం అందించి మహింపొందుకుంటారని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మనందరికీ కలుగునగాక. ఆమేన్. అందరు కూర్చుందాం. ఈ సమయంలో జేమ్స్ అయ్య గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దయచేసి గమనించండి, మన మధ్యకు జేమ్స్ అయ్య గారు మన మధ్య ఉన్నారు. వాక్య పరిచయ సిద్ధంగా ఉంటుండగా ఈ ప్రత్యేకమైన సమయంలో పెంకులపాడు నుంచి వచ్చిన పాస్టర్ గారు, కుమారి గారు ప్రత్యేకమైన పాట పల్లవి చేరణం రావాలండి.
Baby.
పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చేయాలి, పల్లె పల్లెన సువార్త పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చేయాలి. ప్రజలందరూ ప్రభుని నమ్మాలి, పాట పాడి వినిపించిన కుమారి గారికి సభల తరఫున వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మన మధ్యకు మనం ఎదురు చూస్తూ వాక్య పరిచర్ నిమిత్తమై ఏర్పాటు చేయబడిన జేమిసయ్య గారు మన మధ్య ఉన్నారు. వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. వారు వస్తుండగా కరచాలతో మామిడిగుండు నుంచి డెలికేట్ గారు వచ్చారు. దయతో శ్యాంబాబు గారు వేదిక మీదకి రావాల్సిందిగా ప్రభునామంలో వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. జేమిసయ్య గారు మన మధ్యకు వస్తుండగా అందరూ చప్పట్లతో ఆహ్వానం పలుకుదాం. వందలు సార్. దైవ సేవకులందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలకి, సభకి కారకులైన వారికి, సంఘానికి, అందరికీ క్రీస్తునామం శుభములు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మరికొన్ని సంగతులు తండ్రి ఈ ఏడాది కూడా మేము ధ్యానించడానికి ఈ పరిస్థితుల్లో తండ్రి మరొకసారి నిలబెట్టినందుకు మీకు స్తుతులు, స్తోత్రం. వచ్చిన వారితో మీరు మాట్లాడండి తండ్రి. ప్రజలకు, సంఘానికి కావలసిన విలువైన సంగతులు చెప్పడానికి